భారీగా పోలింగ్ జరుగుతోంది. 3500 పోలింగ్ కేంద్రాల్లో ఇంకా క్యూ లైన్లు, ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి చోట 100 నుంచి 200 మంది ఓటర్లు ఉన్నారు. అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగే అవకాశం ఉందని చెప్పి కొద్దిసేపటి క్రితమే ఎంకే మీనా చెప్పుకొచ్చారు. గతం కన్నా ఈసారి భారీ ఓటింగ్ జరిగింది. 2019లో 79.88% ఓటింగ్ జరిగితే ఈసారి అంతకు మించి అన్నట్టు ఓటర్లు పోటెత్తారు. విజువల్స్ మీరు చూస్తున్నారు, ఏ స్థాయిలో ఓటర్లు ఓటింగ్ నమోదైందో మనం చూస్తే ఇక్కడికి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ కూడా అంత ఉక్కబోతలో కూడా ఆ స్థాయిలో జనాలు వెళ్ళి ఇంకా వేచి ఉండి ఓటేస్తున్నారంటే బహుశా ప్రజాస్వామ్యానికి పెద్ద పీట వేస్తున్నారు ఆంధ్రవాసులు అన్నట్లు. ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే రిమెంబర్, ఇది అసాధారణ విషయం కింద చెప్పుకోవాలి. ఎందుకంటే 100లో 80 మంది ఓటేశారంటే అర్థం చేసుకోండి ఏ స్థాయిలో ఈసారి ప్రజాస్వామ్యానికి, ముఖ్యంగా ఓటుకి ప్రజలు ఎంత పెద్ద పీట వేశారు. ఆంధ్ర ప్రజలు ఒకరిని ఒకరు అభినందించుకోవాల్సిన విషయం అనేది చెప్పుకోవాలి. బహుశా పూర్తిగా టోటల్ ఓటింగ్ సంబంధించి ఎంత వచ్చిందనేది కనుక వస్తే బహుశా స్వీట్లు మిఠాయిలు తినిపించుకోవాలనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ స్థాయిలో ఓటింగ్కి సంబంధించి పోటెత్తారు జనం. ఉక్కబోతను కూడా లెక్క చేయట్లేదు, వర్షాన్ని లెక్క చేయలేదు, వాతావరణం ఎహే మాకి లెక్క కాదు నువ్వు అన్నట్టుగా పోటెత్తారనే చెప్పుకోవాలి. మధ్యాహ్నం 2 అయిన తర్వాత ఉక్కబోత ఆ స్థాయిలో వెళ్ళిపోతుంటే చెమటలు చిందిస్తూ ఉంటే మీరు చూడొచ్చు, లైన్లో విసిరికర్ర లేకపోయినా, గాలి ఆడకపోయినా తమతో తెచ్చుకున్న కార్డ్స్ ఏవైతే ఉంటాయో, ఇన్ఫ్యాక్ట్ పేపర్లు కావచ్చు ఏమైనా, వాటిని విసురుకుంటూ దాదాపు 5 గంటలు, ఇందాక ఒక మహిళ మాట్లాడుతున్నప్పుడు మనం విన్నాం, 5 గంటల సేపు తను లైన్లో ఉందంటే అర్థం చేసుకోండి ఏ స్థాయిలో తను పేషెంట్స్గా ఉంది అనేది. 3500 పై చిలుకు పోలింగ్ కేంద్రాల్లో ఇంకా క్యూ లైన్లో ఉండారంటూ కూడా ఇటు ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ఎంకే మీనా చెప్పుకొచ్చారు. దాదాపు 100 నుంచి 200 మందిని రిమెంబర్ ఈ కేంద్రాల్లో 100 నుంచి 200 మంది ఉన్నారనేది ఆయన నోటంటే ఆయనే చెప్పారు. ఇది ఇక్కడ పూర్తవ్వాలంటే దాదాపు 8:30 అవుతుందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇంతే కాదు, ఇంకా మరికొన్ని ప్రాంతాలు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 60 కేంద్రాలకు సంబంధించి కూడా అక్కడైతే మాత్రం 10:30 వరకు ఓటింగ్ జరిగే అవకాశం ఉందనేది ఆయన మాటే. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక అంటే ఏ స్థాయిలో ఒక్కసారి పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు ఆలోచించండి. అంటే ఎండను కానీ వానను కానీ ఎక్కడా లెక్క చేయలేదు ఈసారి ఆంధ్రవాసులు. ఒక పక్క వాతావరణ హెచ్చరిక వాతావరణానికి సంబంధించి కూడా చెప్పినప్పటికీ ఎక్కడా కూడా తగ్గేదా లేనట్టుగా ఓటర్లు పోటెత్తారు. సో చూద్దాం రిజల్ట్స్కి సంబంధించి ఎవరికి ఏ స్థాయిలో ఎవరికి కలిసి వస్తుంది, ఎవరికి నష్టం అనేది తర్వాత చూద్దాం. కానీ ప్రజాస్వామ్యానికి మాత్రం పెద్ద పీట వేశారనేది చెప్పుకోవాలి ఆంధ్రవాసులు ఈసారి. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ఎంకే మీనా మాట్లాడుతూ 3500 పోలింగ్ కేంద్రాల్లో, పైచిలుకు పోలింగ్ కేంద్రాల్లో ఇంకా ఓటింగ్ జరుగుతోంది, 8:30 వరకు జరగచ్చు, అక్కడ ఆయా కేంద్రాలకు సంబంధించి 100 నుంచి 200 మంది ఉన్నారు అంటూ కూడా. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎందుకు ఇంత ఆలస్యం జరిగిందనే అంశానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది? సచిన్, మొత్తం మీద అయితే ఆర్కే మీనా ఈరోజు ఇప్పుడే 1 నిమిషాల ముందు మీటింగ్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదే వ్యవహారం మీద ఆర్టీవీ స్వయంగా అడిగిన ప్రశ్నకు ఎందుకు ఇంత ఆలస్యం జరిగింది, వివిప్యాట్స్కి సంబంధించి మీరు ఏమైనా టైం పెంచారా లేదు, అక్కడ లెడ్ డేటా జరిగిందా అని. కానీ ఆయన చాలా క్లియర్గా చెప్పారు, ఎందుకంటే ఈసారి ఓటర్లు శాతం పెరగడం, రెండవది ఒక్కొక్క ఈవీఎంలో కొంత పరిమితి ఉంటుంది, ఆ పరిమితి కాగానే వెంటనే ఇంకో అందులో కొత్త ఓటర్లు రావడం వల్ల కొత్త ఓటర్లకి ఓటు ఎలా వినియోగించుకోవాలి అనే శిక్షణలో కొంత ఆలస్యం అయితే జరిగింది తప్పితే మిగతా ఎటువంటి ఇబ్బందులు ఏమీ జరగలేదు. పూర్తిగా కూడా ఇప్పటికీ 6 గంటలకి కొన్ని స్టేషన్స్ అనుకున్నాం, ఇప్పటికీ దాదాపుగా 43,000 పోలింగ్ బూతుల్లో 3,500 పోలింగ్ బూతుల్లో మాత్రమే 100 నుంచి 200 మంది వరకు పబ్లిక్ బారులు తీసిన పరిస్థితి అయితే ఉంది. బహుశా ఇది ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగానే 8:30-9 లోపల క్లోజే, అది 10 గంటలకు కూడా ఈవీఎంలు అన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్స్కి వచ్చే పరిస్థితి ఉంటుంది. మేము కొంత అంచనా ప్రకారమే దానికి సంబంధించి ఎలక్ట్రికల్ కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, వీటన్నిటిని కూడా పూర్తిగా కూడా అవన్నీ కూడా ఏర్పాట్లు అయితే నిమగ్నమైన పరిస్థితిలో ఉన్నాం. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది అయితే జరగట్లేదు, లోపల ఉన్న ప్రతి ఓటర్కి ఓటు హక్కును వినియోగించుకుని తర్వాత. అయితే ఆలస్యానికి గల కారణం కొన్ని ఇష్యూస్, మొదట కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ అక్కడక్కడ జరిగినప్పటికీ ఇవన్నీ వెంటనే రెక్టిఫై చేసాం, తర్వాత దానికి సపోర్ట్ స్టాఫ్ను కూడా ఎక్కడికక్కడ పంపించాం. గతంలో కంటే ఈసారి పెద్ద ఎత్తున ఓటర్లు ఓటర్లకు రావడం, అందులో ఈసీ ఈసారి
ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈసీ స్వయంగా ఫోన్ చేసి మీ ఓటు హక్కును వినియోగించుకోండి అని కూడా ఈసీ కూడా కాల్స్ ద్వారా ఫోన్స్ ద్వారా వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ శాతం జరిగింది అనేది 5 గంటల వరకు 68% ఓట్ బ్యాంక్ పోలైంది. అయితే 5 గంటల నుంచి ఇప్పుడు వరకు ఏం జరిగింది, ఎంతవరకు కంప్లీట్ అయిందో అనేది చూడడానికి ఆర్ఓస్ సంబంధించిన పూర్తి డేటా రావాలి. చాలా ప్రాంతాల్లో ఇప్పుడు మనం చెప్పినట్టుగా 3500 పోలింగ్ బూతుల్లో ఇంకా ఓటింగ్ జరుగుతోంది. కాబట్టి దానికి సంబంధించి పోలింగ్ బూత్కి సంబంధించిన ఆర్ఓస్ అంతా కూడా డేటా రావాలి. బహుశా రేపు మధ్యాహ్నం లోపల ఆ డేటా అంతా కూడా వచ్చిన తర్వాత మాత్రమే ఫైనల్ ఫిగర్ అయితే చేసుకోవచ్చు. అయితే ఆయన కొన్ని లెక్కలు చెప్పారు, ఎవరికి 7 నుంచి 8 గంటల వరకు ఓటింగ్ పర్సంటేజ్ జరిగింది, దాన్ని బట్టి మీరు కొంత అజంప్షన్ వేసుకున్నా. ఆ లెక్కన మనం వేసుకున్నా కూడా 68 నుంచి 6 గంటల వరకు 1 గెలుపుకున్న 76 తర్వాత అక్కడ నుంచి జరిగిన ఈ 8 గంటల్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓటు అంటే ఎన్ని ఓట్లు పోలే దాని తగ్గట్టుగా ఉంటే ఖచ్చితంగా 80% నుంచి 81% వరకు వచ్చే పరిస్థితి ఉంటుంది అనేది మీనా చెప్తున్న పరిస్థితి. అంటే నేను అఫీషియల్గా అయితే దీన్ని ఇప్పుడే అనౌన్స్మెంట్ ఇచ్చి ఇవ్వను, నేను రేపు మధ్యాహ్నం వరకు దీన్ని వేచి చేయాలి. ఎందుకంటే ఆర్ఓస్ నుంచి పూర్తి కూడా డేటా రావాల్సిన పరిస్థితి ఉంది, వాళ్ళందరూ వచ్చిన తర్వాతనే ఫైనల్ రిపోర్ట్ అయితే ఇచ్చే పరిస్థితి అయితే ఉంది. సో దీన్ని బట్టి అయితే మొత్తం మీద మాకు అందుతున్న సమాచారం, మనం చూస్తున్న ఓటింగ్ సరళి ఇవన్నిట్లో కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ అయితే ఏపీలో ఓటర్లు పాల్గొన్నారు. ప్రతి ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి కూడా ఓటుకి తమ ఓటును వినియోగించుకున్నారని మీనా చెప్తున్నారు. రీపోలింగ్ సంబంధించిన వ్యవహారంలో ఎక్కడికక్కడ కట్టడి చేశాం, దాదాపుగా 3 ప్రాంతాల్లో, ఒకటి తెనాలి ఎమ్మెల్యేని ఇంట్లో కస్టడీ చేశాం, అనంతపూర్లో 2 పార్టీలని పెద్దారెడ్డిని తర్వాత అక్కడ జేసీ వాళ్ళని ఇది చేశాం, ఇట్లా నర్సరావుపేటలో ఉన్న 2 పార్టీ నాయకుల్ని, గోపిరెడ్డిని కావచ్చు, తర్వాత అవతల ఉన్న పార్టీ వ్యక్తులను కూడా ఇంటి అవసరాలు చేశాం. కాబట్టి ఎక్కువ ఇప్పుడు ఏదైతే పల్నాడు ప్రాంతంలో జరిగిన ఘర్షణలు కావచ్చు, ఇంకో ప్రాంతంలో జరిగిన ఘర్షణలు కావచ్చు, వీటన్నిటి కూడా లాంగ్ రన్ మూవ్ కాకుండా దాన్ని ఆపగలిగామనేది ఈసీ చెప్తున్నారు. చాలా గట్టిగానే ఈ వ్యవహారంలో పకడ్బందీగా వ్యవహరించాము. పెద్ద ఎత్తున కూడా మాకు ముందుగానే గెస్తుంది, పల్నాడులో కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో ఇంటెలిజెన్స్ ద్వారా మాకు వచ్చిన రిపోర్ట్స్ మేరకునే పెద్ద ఎత్తున పోలీస్ బలగాలని అక్కడ ఉంచిన పరిస్థితి అయితే ఉంది. సో ఆ యాంగిల్లోనే ఈ వ్యవహారాన్ని అంతా కూడా కొంత కట్టడి చేయగలిగినాం. అయితే బయట జరిగిన సంఘటన, పల్నాడులో బాంబు దాడులకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, వీటిల్లో అది సంఘటన బయట జరిగింది కాబట్టి పోలింగ్లో ఎటువంటి ఇబ్బంది అయితే అక్కడ జరగలేదు. అందువల్ల రేపటి వరకు రీపోలింగ్ జరగాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఇక్కడే లోకల్గా ఉన్న ఎవరైతే ఆర్ఓస్ దానికి సంబంధించిన వాళ్ళకి వాళ్ళు ఇచ్చే రిపోర్టును బట్టి ఎక్కడ రీపోలింగ్ పెట్టాల్సి వస్తుంది, ఎక్కడ రేపు ఏదైనా అవసరం ఉంటుందా అనేది రేపు పొలిటికల్ పార్టీలతో 10 గంటలకి ఈసీతో మీటింగ్ ఉంటుంది. సో వాళ్ళందరూ మాట్లాడుకున్న తర్వాత ఆ వచ్చిన రిపోర్టును బట్టి మిగతా ఫర్దర్ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి అని చెప్పి మీనా అయితే చెప్పారు. రేపు సాయంత్రానికల్లా ఒకవేళ ఉండాల్సి వస్తే ఏదైనా రీపోలింగ్ జరిగే అవకాశం కానీ లేకపోతే ఇష్యూస్ బట్టి పర్సంటేజ్ ఆఫ్ వ్యవహారంలో అయితే రేపు మధ్యాహ్నానికి డేటా వచ్చే పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. కానీ రీపోలింగ్ అనేది రేపు డిసైడ్ అవుతుంది. రేపు ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఆర్ఓలు ఇచ్చే రిపోర్ట్స్ దాని తగ్గట్టు అవసరమా లేదా అనే దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. నేను ఇప్పటికీ చెప్పలేనని చెప్పిన పరిస్థితి. ఓవరాల్గా ఓటింగ్ సరళి పెరగడం మాత్రం సత్యం ఒక పెద్ద, ఆయన చాలా ఎప్పుడూ లేని విధంగా పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగారు. గతంలో కంటే ఈసారి ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉంది అనే ఒక అంచనాకి మీనా వచ్చారు. ఆ దిశగానే రేపు ఏం రేపు 8 గంటలకి పూర్తిగా వివరాలు ఇస్తారని కూడా అడిగినప్పుడు కూడా దానికి సంబంధించి వివరాలు అయితే నేను ఇంకా చెక్ చేయాలి, రేపు ఖచ్చితంగా ఏదో టైంలో ఇస్తానని చెప్పి చెప్తూ వచ్చిన పరిస్థితి అయితే ఉంది సచిన్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తం అయితే మాత్రం పోలింగ్ కొన్ని ప్రాంతాల్లో కంటిన్యూ అవకాశాలు కనిపిస్తున్నాయి. 8:30 వరకు 8:30 కొన్ని ప్రాంతాల్లో, కొన్ని నియోజకవర్గాల్లో, కొన్ని పోలింగ్ బూతులకు సంబంధించి పూర్తయితే కనుక మరికొన్ని పోలింగ్ బూతులలో 10:30 వరకు కంటిన్యూ అవకాశం ఉంది. సో మొత్తంగా భారీ పోలింగ్ జరిగిందనే అనే మాట మాత్రం వినిపిస్తోంది.